హైటెక్ సీఎం పేరుకు తగ్గట్లే ఆలోచనలు, ఇదంతా హైటెక్ యుగమే. అందుకే ఏపీ ప్రభుత్వం సరికొత్తగా స్మార్ట్ కాన్సెప్ట్ను తెరపైకి తెస్తోంది. సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పట్టాలెక్కించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ విషయంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ ప్రముఖులతో సమావేశమయ్యారు. స్మార్ట్ విలేజ్ కార్యక్రమం కోసం 20 అభివృద్ధి సూచికలతో రూపొందించిన డ్రాఫ్ట్ ప్లాన్పై సీఎం వీరితో చర్చించారు. ఇరవై కీలకమైన మానవ అభివృద్ధి సూచికల విషయంలో 100% ఫలితాలు సాధించే వరకు రాజీపడే సమస్య లేదని ఏపీ సీఎం స్పష్టం చేశారు. మెరుగైన విద్యుత్ సరఫరా, రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు, మాతా శిశు మరణాల నియంత్రణ, ఇంటర్నెట్ బాల్య వివాహాలను అరికట్టడం తదితర అంశాలలో పూర్తి ఫలితాల సాధన దిశగా ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడమే స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని సీఎం చెప్పారు. స్మార్ట్ ఏపీ సాధనలో డ్రాఫ్ట్ ప్లాన్ రూపకల్పనపై వివిధ రంగాలకు చెందిన నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుని ఫైనలైజ్ చేస్తామని చంద్రబాబు చెప్పారు. గ్రామాలను దత్తత తీసుకునే స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ఉన్నతోద్యోగులు, ప్రవాసాంధ్రులు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు, ఇలా మొత్తం 16,000 మందిని స్మార్ట్ ఏపీలో భాగస్వాములు చేయబోతున్నారు. అలాగే ప్రభుత్వం నిర్దేశించిన 20కి పైగా అభివృద్ధి సూచికల అమలు బాధ్యతను దత్తత తీసుకున్న వారికి అప్పగించేలా కసరత్తు జరుగుతోంది. ఒక్కొక్క అభివృద్ధి సూచిక లక్ష్యం చేరుకోగానే ఆ ఫలితాన్ని ఎప్పటి శాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్లానింగ్ శాఖ వీరు అమలు చేసిన ఉత్తమ పద్ధతుల్ని, ఫలితాలను ఆన్లైన్లో అందుబాటులోకి తేనుంది. గ్రామాలు, వార్డులలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రభుత్వం ఏడాదికోసారి సమీక్షించనుంది.